పెద్దన్న లాగే ఉంటాను, పెద్దన్న మనసుతోనే నేను పనిచేస్తాను. ఎలాంటి కల్మషము కపటము లేకుండా చల్ల మాట ఇస్తే ప్రాణం ఇచ్చినట్టే, ఇంకా దాంట్లో మాట తప్పడం జరగలేదు. చల్ల మాట ఇస్తే మాట తప్పడం అనేది ప్రాణం పోయినా జరగదు. మీకు మరొక్కసారి చెప్తున్నాను, నేను దీనికి తిరిగేలేదు. మళ్ళీ టీడీపీలో ఉన్న వాళ్ళందరూ పదవులు అనుభవించి బయటికి వెళ్ళిపోతూ సాకులు చెప్తున్నారు. రైట్, మంచిగా ఉంది తమ్ముడు. ఇప్పుడు పదవులు నేను అనుభవించిన పదవి ఏంది? అది పెద్ద ఘనమైనదా? నాకు నేను కోరినానా? అది పెద్ద ఘనమైనదా? అబ్బో, ఏదో పెద్ద డిప్యూటీ ముఖ్యమంత్రి ఇచ్చినట్టు, అదేదో పెద్ద. వద్దని రిజెక్ట్ చేస్తే నా ఇంటికి మనిషిని పంపించాడు ముఖ్యమంత్రి గారు. మీడియా సాక్షిగా చెప్తున్నా, నేను వద్దే వద్దని, లేదు 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 నీకు వచ్చేటప్పుడు నీకు అది ఇస్తాను ఇది ఇస్తానని చెప్పాడు. నేను మీడియా ముందు చెప్పకూడదు అలాంటి మాటలు. చెట్టు కింద రైతు బిడ్డని నేను యథార్థాన్ని చెప్తున్నాను. గుండె చీల్చుకొని మూడు సార్లు చెప్పాడు ఆ మాట. మూడు సార్లు చెప్పినా చేయకపోయినా అది ఆయన ధర్మానికి వదిలేశాను. నేను ఏమి అనుభవించిపోతున్నాను అనుకుంటున్నావు నువ్వు? నేను ఏమి అనుభవించిపోతున్నాను అనుకుంటున్నావు? నేను ఇంకా నలుగురికి అట్లాంటి ఇప్పించగలను. ఏంది తమ్ముడు నువ్వు చెప్పేది? అట్లా పదవులు అఫ్కోర్స్ క్యాబినెట్ ర్యాంకే వదులుకున్నాను. మరి నాకు ఓ నేనంటే అది పెద్దది అనుకుంటే, మరి 8 నెలలే కదా నేను దాంట్లో ఉండేది, 16 నెలలు నాకు ఇంకా కాలం ఉంది కదా, ఎందుకు వదులుకున్నాను మరి? ఈడ నేనేమన్నా నాకు అంతకంటే పెద్ద పదవి ఇప్పుడు ఇచ్చినారా? వీళ్ళు ఇప్పుడు ఇచ్చినారా చెప్పు. ఏ స్వార్థంతో నేను వచ్చాను? నంద్యాల పార్లమెంట్ టికెట్ అడిగానా, లేకుంటే నంద్యాల పరిధిలో ఏమన్నా అసెంబ్లీ టికెట్ అడిగానా? ఏమడిగాను ఇప్పుడు? నేను ఏమి ఆశించాను ఇప్పుడు? అక్కడైతే నాకు ఉన్న పదవిని వదులుకున్నాను. రేపేదో చేస్తామంటే నేను దాని గురించి ఆలోచన చేయలేదు. అవన్నీ వదిలేసి నేను వచ్చాను. ఎక్కడ స్వార్థం ఉన్నట్టు నాకు? ఎక్కడ నాకు స్వార్థం ఉన్నట్టు? ఇక్కడ ఏమిచ్చారని నేను ఇప్పుడు నాకేమైనా ఎంపీ ఇచ్చారా, లేకుంటే ఎమ్మెల్యే ఇచ్చారా? ఏమిచ్చారు? ఏ ఆశతో నేను వచ్చాను ఇప్పుడు? నిస్వార్థంగా వచ్చాను. ఇచ్చేదేదో ఆయన ఇస్తాడు, అది నేను అడిగిప్పించుకోను. ఆయన మాట చెప్పాడు కాబట్టి నేను దాన్ని విన్నాను అంతే. అది రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, అది రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. మాయమాటలు చెప్పి మంచిగా చేసుకొని పని జరుపుకొని అది కరివేపాకు తీసేసినట్టు ఉండే కుటుంబం కాదది. మాట చెప్పితే మాట తప్పడు, మెడమె తిప్పడు. రాజన్న రాజ్యాన్ని కూడా తెచ్చేదానికి జగనన్నకే సాధ్యమని కూడా చెప్తున్నాను. అదే కోరుకుంటున్నాను. ముఖ్యంగా మా రైతు లోకం బాగుపడాలి. మీకు తెలుసో లేదో, రైతు బిడ్డగా భారత రాష్ట్రపతి అవార్డు అందుకున్నాను. నేను కృషి పండిట్ అవార్డు అందుకున్నాను. కానీ నేను కోరుకునేది రైతులు బాగుపడాలి. ఈయన వచ్చినప్పటి నుంచి ఎప్పుడు కరువే. ఈ సంవత్సరం ఏముంది చెప్పండి మీరు? ఈ సంవత్సరం రాయలసీమలో చిరుకే పడలేదు. ఆ ఉత్తరాంధ్రలో అయితే తిత్లీ తుఫాను, ఇంకో తుఫాను ఏంటది, హుదుహుద్ తుఫాను. అక్కడ తుఫాను, ఇక్కడ కరువు. అక్కడ పోయింది, ఇక్కడ పోయింది. ఎక్కడుంది ఇంకా, ఎక్కడుంది చెప్పండి? అదేనా? అది ఎప్పుడు పాదమే ఆ విధంగా ఉంటే మేము ఎట్లా తెచ్చేది? మేము రైతులం. రైతు లోకంలో పుట్టి పెరిగిన వాళ్ళం. అందువలన ఆ బాధతో వచ్చాను నేను ఇక్కడికి. రేపు పొద్దున ఏదో చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఎన్ని మాటలు చెప్తున్నారు వాళ్ళు? నవరత్నాలను ప్రకటించినప్పుడు, జగన్ పాదయాత్ర చేస్తూ నవరత్నాలను ప్రకటించినప్పుడు ఆయన ఒక పేరు పెట్టాడు దానికి. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు నవ మోసాలంట, నవ మాసాలంట.
ఎట్లా మరి అదే నవరత్నాల్లో 2000 ఎందుకు ఇచ్చినాడు? ఇప్పుడు ఎప్పుడు ఇచ్చినాడు 2000? ఫిబ్రవరి 1వ తేదీ ఇస్తాడు. మార్చిలో నోటిఫికేషన్ వస్తే ఫిబ్రవరిలో ఆయన ఇస్తాడు. మీరు చెప్పండి, మరి అదే ఆయన ముఖ్యమంత్రి ఇదేం లేదు, 2 ఏళ్ల కింద ఎందుకు? ఎంత నాటకీయంగా ఉందో చూడండి. దానికి పసుపు, కుంకుమ, గంధము, పన్నీరు, అది ఆ పేర్లు. పసుపంట, కుంకుమంట, గంధం అంట, పన్నీరు అంట. మాటలు మంచివే, పవిత్రంగానే ఉన్నాయి. లక్ష్యంగా అది వేరు కదా. బొట్టు పెడతారు, అన్నం పెడతారు. అప్పుడు మరి పెన్షన్లను ఇచ్చే కాలం నుంచి రోజు అన్నం పెట్టచ్చు కదా. నువ్వు పెన్షన్లు ఇచ్చినప్పుడల్లా అన్నం పెట్టచ్చు కదా. ఇప్పుడు ఎందుకు అన్నం పెడుతున్నావు నువ్వు? ఇప్పుడు ఎందుకు పొట్టు పెడుతున్నావు నువ్వు? ఎంత నాటకీయంగా ఉందో మీరే ఆలోచన చేయండి. ఇవంతా కల్పితాలు కదా. మరి జగను 2000 నేను ఇస్తాను అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంపద చాలదని మంత్రులు అన్నారు. అక్కడ మంత్రులు అన్నారు 2000 ఇస్తాను అంటే, 1000ని 2000 చేస్తానంటే. కానీ మీరు ఆలోచన చేయండి ఎంత ధర్మమో. 2,26,000 కోట్లు మన రాష్ట్ర బడ్జెట్ పెరిగితే ఎంత పెరుగుతుంది? 11,000 కోట్లు పెరుగుతుంది. దానికి వాళ్ళు ఏమన్నారు? మన రాష్ట్ర సంపదగా చాలదు అన్నారు జగన్ మాట్లాడినప్పుడు. ఇప్పుడు అదే ఇంప్లిమెంట్ చేశారు కదా. ఎందుకు? ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారు? మరి జగన్ చెప్పి 1 సంవత్సరం అయింది. అప్పుడే చేసిండకూడదా నువ్వు? అప్పుడే చేసిండకూడదా? ఎంతకాలం మా ప్రజలను మభ్య పెడతారు ఆయన చెప్పే తాయిలాలకు? ఏ ఒక్క 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజానీకం ఎవరు నమ్మడం లేదు. ఎన్నో తాయిలాలు చెప్తున్నాడు. అదంటాడు, ఇదంటాడు, ఇదంటాడు, అదంటాడు. తెల్లగుడ్డను చూసి నల్లదంటాడు, నల్లగుడ్డను చూసి తెల్లదంటాడు. ఏవేవో చెప్తాడు. వాటిని ప్రజలు నమ్మడం లేదు. కేవలము ఆయన ఓట్లు వేయించుకునేదానికి మార్చిలో నోటిఫికేషన్ వస్తుందంటే 1వ తేదీ నుంచి అమలు చేస్తాడు. ఆ 1వ తేదీ నుంచి ఎలా అమలు చేస్తాడు? జనవరిది ఇవ్వకుండా అయిపోయింది. జనవరిది ఇవ్వకుండా, జనవరిది ఫిబ్రవరిలో కలిపి 3000 ఇచ్చినట్టుగా భావించి వాళ్ళని అట్లా మెస్మరిజం చేస్తాడు. అటువంటి మాయ మాటలకు నేను దూరంగా వచ్చాను.